అట్లా గుంటూరు జిల్లాలో మీ తెనాలిలో మీ ఎమ్మెల్యే అరాచకం మీ ఎమ్మెల్యే ఓటర్ ఎవరైతే ఐఐటి మరి చదువు ఐఐటి కాలేజీలో చదువుకొని సాఫ్ట్వేర్ లో ఉద్యోగం చేస్తా ఉన్న ఒక ఓటర్ మా సైడ్ క్యూ లైన్ లో రమ్మని అడిగినందుకు మీ ఎమ్మెల్యే చేసిన మరి చెంపదెబ్బ ఇవాళ మీ మీ ఎమ్మెల్యే తగిలిన చెంపదెబ్బ ఇవాళ వైసీపీ ప్రభుత్వ అరాచకానికి తగిలిన దెబ్బది వైసీపీ దుర్మార్గాలకు జరిగిన చెంపదెబ్బది తాడేపల్లి కుట్రల కుతంత్రాల మీద జరిగిన చెంపదెబ్బది మీ అరాచకాల మీద ఇవాళ ఒక ఓటర్ మహా సైడు ఇచ్చిన తీర్పు ఇచ్చిన ఆ చెంపదెబ్బే మీ ప్రభుత్వ పతనానికి పరాకాష్ట అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అట్లాగే చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో అక్కడ కూడా మీ ఏజెంట్లు మరి అక్కడ కత్తిపోట్లతో మా వాళ్ళ మీద మరి దాడి చేసింది కూడా ఈరోజు మీడియాలో వచ్చింది అట్లాగే తిరువురు నియోజకవర్గంలో ఖమ్మంపాడులో కూడా మా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి మరి కేసినేని చిన్ని వాళ్ళ అనుచరులు వస్తా ఉన్న వాహనాల మీద కూడా మీరు దాడులు చేయించారంటే మరి అసభ్య పదజాలంతో తిట్టించారంటే ఇవన్నీ సజ్జలా సజ్జలని అడుగుతున్నా అట్లాగే పల్నాడు జిల్లాలో మరి నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి కృష్ణదేవరాయలు వాహనాల మీద కూడా మీరు దగ్గర దగ్గర మూడు వాహనాలని ధ్వంసం చేశారంటే మీ డొల్లతనం మీ భయం భయం కూడా ఈరోజు బట్టబయలైంది అట్లాగే కాకినాడ రామకృష్ణారావుపేటలో కూడా చార్జ్ చేసే పరిస్థితి మరి పోలీసులు వచ్చి మీ నాయకుల్ని మరి అక్కడి నుంచి తరవటం జరిగింది అట్లా గనవరం నియోజకవర్గంలో కూడా కొత్తమల్లాపల్లిలో నీటి సంఘాలు ఎవరైతే ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఉన్నాడో ఆ గోపాలకృష్ణ మీద కూడా దాడి చేసి అతను చొక్కా చింపి కారర్థాలు బాగలు కొట్టారంటే మీరు ఎంత దిగజారిపోయారో అర్థమవుతుంది అట్లాగే చిరళ్లూరుపేట నియోజకవర్గంలో కూడా గంగన్నపాలెంలో ఘర్షణ మరి దాని గురించి ఎందుకు మాట్లాడే సజ్జలని అడుగుతున్నాను డోర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి మీద కూడా దాడి చేయించే హీన పరిస్థితికి వచ్చారు మైదుకూర్ నియోజకవర్గంలో కూడా కార్యకర్తల మీద దాడి చేయించారు కాజీపేట మండలం పుల్లూరులో కూడా దాడి చేయించారు అట్లాగే అనంతపురంలో కూడా తాడిపత్రి హైటెన్షన్ ఏరియాలో కూడా అట్లాగే మైలవరంలో కనపవరంలో కూడా ఉధృత జరిగి అక్కడ కూడా కార్యక్రమాలు జరిగాయి ఇవాళ ఇన్ని సంఘటనలు దగ్గర దగ్గర నూట ఇరవై సంఘటనలు జరిగితే వాటన్నిటి మీద కూడా మేము సీఈఓ కంప్లైంట్ ఇచ్చిచ్చాం వాస్తవాలన్నీ కూడా తెలియజేశాం వాటిని కప్పుచ్చుకోటానికి రేపు పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎలక్షన్ ఏజెంట్లు నిలబెట్టుకోవటానికి ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి సానుకూలత అనుకూలత అని మళ్ళీ వాళ్ళ మాటలు మొదలుపెట్టాడు సజ్జల మీ పని అయిపోయింది చాలా క్లియర్గా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పు హిట్లర్కి ఏ గతి పట్టిందో గోబెల్కి ఏ గతి పట్టిందో అదే గతి మీకు పట్టబోతూ ఉంది ఏదైతే ఇవాళ ప్రజా వ్యతిరేకత అంటే ఏంటో ప్రజల్లో వచ్చిన ఈ సునామీలాగా మండు టెండర్ కూడా లెక్క పెట్టకుండా కిలోమీటర్ల తరబడి వాళ్ళు క్యూ లైన్లో నిలబడి గంటల తరబడి నిలబడి ఎండను కూడా మండిటెండను కూడా లెక్క పెట్టకుండా ఆరు నెలల చిన్నపిల్లలను ఎత్తుకొచ్చి దేశ విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలొచ్చిన మహిళా సోదరి మనులు ఓటర్ మహాశైలు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తు ఎత్తున తరలి వచ్చి ఇవాళ చూడండి చంద్రబాబు నాయుడు గారికి గత రెండు సంవత్సరాలుగా ఏదైతే ఓటు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ప్రతి ఓటింగ్ ఓటర్ లిస్టు కూడా చెక్ చేయటం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా కూడా కంప్లైంట్స్ చాలా తక్కువ వచ్చాయి మా ఓటు పోయిందనో మా ఓటు తీసారనో అది కూడా మనం ఎక్కడ మరి తక్కువ కంప్లైంట్లు కూడా మనం చూసాం అది గత కొన్ని నెలలుగా సంవత్సరాలుగా ఈ ఓటింగ్ లిస్టులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన దుర్మార్గాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అట్లాగే ఎన్డీఏ కూటమి కా పార్టీల కార్యకర్తలు నాయకులన్నీ కూడా శ్రద్ధ పెట్టి ఇవాళ ఓట్లు కాపాడుకోవడానికి ఎన్నో కార్యక్రమాలని చంద్రబాబు నాయుడు గారు అటు కార్యకర్తల చేత నాయకుల చేత చేయించారు అదేవిధంగా ఇవాళ ఈ జన సునామీ చూసి ప్రజల్లో వచ్చిన ఈ స్పందన చూసి తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్తో ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద వేస్తూ మరి వాళ్ళ తాడిపత్రిలో మీ వైసీపీ కొండాలు ఎస్పీ కార్ని ధ్వంసం చేశారంటే మీ ఫ్రస్ట్రేషను మీ పిచ్చి ఎంత పీక్కెళ్ళిందో అర్థమవుతూ ఉంది అట్లాగే ఇవాళ గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి మహిళా సోదరి మనులు మరి వాళ్ళ ఓటేసిన కార్యక్రమాలన్నీ చూస్తుంటే చేతులెత్తి నమస్కారం చెప్పాలి వాళ్ళందరూ కూడా మరి ఇవాళ ఈ వాస్తవాలకి విరుద్ధంగా సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి అయితే నెల్లూరులో చేతులు ఎత్తేసాడు మేమేదో ప్రలోభాలు చేశామని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిగ్గు లేకుండా మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి వాళ్ళ నెల్లూరులో మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ మీ నేరాలని మీ దాడుల్ని కప్పుపుచ్చుకొని అవన్నీ ఎన్డీఏ కూటమి పార్టీలకి నాయకులకి కార్యకర్తలకి మీ అబద్ధాలు అసత్యాలతో పదే పదే చెప్తే నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు ఇవాళ ఏ విధంగా అయితే భారీ మరి పోలింగ్ జరిగిందో ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పోలింగ్ కన్నా కూడా అత్యధిక శాతం పెద్ద ఎత్తున మరి నమోదు ఉంది ఒక రికార్డు స్థాయిలో ఓటింగ్ కూడా నమోదు ఉంది ఇంకా మూడు వేల ఐదు వందల బూతుల్లో ఈ ప్రక్రియ మరి అర్ధరాత్రి మరి తెల్లారేదాకా కూడా జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయి మారి భారీ మెజార్టీతో భారీ మెజార్టీ సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది రాబోతుంది అనే భయంతోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అడ్వాన్స్గా లండన్ వెళ్ళిపోవటానికి ఆల్రెడీ కోర్టులు మెట్లెక్కాడు ఇవాళ మళ్ళీ లండన్లో మందులు తెచ్చుకోవటానికి జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళే ప్రక్రియలో ఉంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గోబిల ప్రచారాన్ని గోపిల్ ఏదైతే హిట్లర్ మాటల్ని చివరిదాకా గోబిల్ ఏ విధంగా చెప్పాడో అదేవిధంగా ఇవాళ ఈ గోపిల్ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి మాటలనే తెలు వైసీపీ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని ఏదైతే పోలింగ్ ఓటింగ్ మన కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా ఈ నాయకులు కార్యకర్తలు పారిపోకుండా ఉండటానికే ఇవాళ దిగజారి ఈ అబద్ధాలు మాట్లాడి ఎలక్షన్ కమిషన్ తిట్టే స్థాయికి దిగజారిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో మీరు మార్చిన అధికారులు మీరు చేసిన అరాచకాలన్నీ కూడా ప్రజలకు గుర్తే ఉన్నాయి ఇవాళ ఎలక్షన్ కమిషన్ తిట్టో ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులను తిట్టో నువ్వేదో అనుకుంటే నీ మాటలు నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు మీ ఆటలు మీ నాటకాలు కట్టి పెట్టండి ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో అధికారంలో రాబోతూ ఉంది